కొల్లేరు ప్రకృతి ప్రసాదించిన మరో ప్రపంచం భూమిలో కొలువైన మరో భూతల స్వర్గం అక్కడి ప్రతి దృశ్యం ఓ కావ్యం అయితే ఇదంతా ఒకప్పటి మాట అవును ఇప్పుడు కొల్లేరు అందాలు కనుమరుగైపోతున్నాయి అక్కడ అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు చోరందుకున్నాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆక్రమణ పరంపర కొనసాగిస్తున్నారు అధికార పార్టీకి చెందిన కొందరు ఈ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ప్రజలే చెబుతున్నారు కొల్లేరులో కొనసాగుతున్న కబ్జా పర్వంపై TV5 స్పెషల్ స్టోరీ కాలుష్య కోరల్లో కొల్లేరు విలవిల యథేచ్ఛగా చేపల చెరువు తవ్వకాలు వైసీపీ నాయకుల కనుసన్నల్లో అరాచకాలు చిక్కినప్పుడల్లా దురాక్రమణలు అటవీ రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదా దాసులకు కక్కుర్తి పడి కిమ్మండం లేదా ప్రస్తుతం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కొల్లేరు అభయారణ్యంలో వందల ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి కొందరు మూడో కంటికి తెలియకుండా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు జేసీబీలను తీసుకొచ్చి రాత్రి పగలు తేడా లేకుండా చెరువులను తవ్వుతూ సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు వారి వ్యూహాన్ని TV5 బయటపెట్టింది దీంతో అప్పటికప్పుడు అక్రమ చేపల చెరువు తవ్వకాలను నిలిపివేశారు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కొల్లేరు సరస్సు ఒకప్పుడు ఈ సరస్సు కొల్లేరు ప్రాంతవాసులకి జీవనోపాధిగా ఉండేది దాంతోపాటు కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలకు సంబంధించిన అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రజలకు కొల్లేరు జీవనోపాధిగా ఉండేది ఇలా ఎంతోమంది కుటుంబాలని పోషించే కొల్లేరు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా ఫారెస్ట్ అధికారులతో కుమ్మక్కయ్యి తమకు తోచిన విధంగా నచ్చిన విధంగా చేపల చెరువులను తవ్వుతూ ఉన్నారు దాంతోపాటు పైడి చింతపాడు గుడివాక లంక కొల్లేటుకోట ప్రాంతాల్లో ఇష్టారీతిన కొల్లేరు పరివాహకానికి అడ్డంగా రోడ్లు నిర్మించి చేపల చెరువులు తవ్వేస్తూ ఉన్నారు ఈ చేపల చెరువులు తవ్వడం వల్ల ఆ కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి జీవనోపాధి దెబ్బతింటా ఉంది వాళ్ళు ఆ కొల్లేరు పరివాహక ప్రాంత కాలువల్లో దొరికేటువంటి సహజ సిద్ధమైన చేపల్ని పట్టి ఏలూరు దగ్గరలో ఉన్నటువంటి ఏలూరు కైకలూరు ప్రాంతాలకు తీసుకువెళ్ళి అమ్ముకొని జీవనోపాధి పొందేవాళ్ళు ఇప్పుడు ఆ వెనకబడిన తరగతులు ఎస్సీలకు సంబంధించి జీవనోపాధి పూర్తిగా మృగ్యమైపోతూ ఉంది ఈ అక్రమ చెరువులు తవ్వుకోవడం వల్ల దానిలో వాడేటువంటి రకరకాల క్రిమి సంహారక రసాయనాల వల్ల కొల్లేరు పరివాహక ప్రాంత నదులన్నీ కూడా కలుషితమవుతూ ఉన్నాయి కాలువలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి చేపలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతూ ఉంది దాంతో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కుటుంబాలకు సంబంధించి జీవనోపాధి దుర్భరంగా తయారైంది దాంతోపాటు ప్రభుత్వం గతంలో ఎన్నికలకు సంబంధించి కొల్లేరు ఆక్రమణలన్నీ నిర్మూలిస్తామని కొల్లేరు కాంటూర్ను కూడా పెంచి అక్కడ ఉన్నటువంటి కొల్లేరు ప్రాంత ప్రజలకి వాళ్ళకి అందుబాటులో ఉంచుతామని కొల్లేరుకు సంబంధించి జీవనోపాధి దెబ్బతినకుండా చూస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసుకొని అధికారం పొందింది ఒకప్పుడు కొల్లేరు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు దేశ విదేశీ పక్షులతో ఆకట్టుకునే విధంగా ఉండేది కానీ ఇప్పుడు కొల్లేరును చూస్తే పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది ఇందుకు అక్రమ చెరువులే కారణమని సుప్రీం సాధికారత కమిటీ గుర్తించింది తక్షణం ఆక్రమణలను తొలగించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది దీంతో ఉటాఉటిన అధికారులు పెద్ద ఎత్తున కొల్లేరు ఆపరేషన్ కు దిగారు ఎక్కడికక్కడ బాంబులు పెట్టి ఆక్రమిత చెరువు గట్లను పేల్చేశారు ఆక్రమణల తొలగింపును స్థానికులు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయలేదు మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 56,000 ఎకరాల్లోని చెరువు గట్లను తొలగించి కొల్లేరుకు విముక్తి కల్పించారు అటువంటి కొల్లేరు సరస్సు క్రమక్రమంగా ఆక్రమణదారుల చేతుల్లో పడిపోయి ఈరోజు కాలుష్యం పెరిగిపోతూ ఉంది కొల్లేరు సరస్సుకు వస్తున్నటువంటి విదేశాల నుంచి అనేక వేల రకాల పక్షులు కూడా రాకుండా కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు కొల్లేరు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో అటు పైడి చింతపాడు కానీ కొట్రైలం కానీ ఇట్లాంటి అనేక గ్రామాల్లో చెట్టున పడుతున్న గ్రామాల్లో అధికార పార్టీ అండదండలతో ఫారెస్ట్ అధికారుల యొక్క కుమ్మక్కుతో అక్రమంగా చెరువు తవ్వకాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయినాయి దాదాపు 1000 నుంచి 1200 ఎకరాల చెరువులు తవ్వకాలు ఈ కాలంలో జరిగినట్టు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఆ కొల్లేరు సరస్సులో దొరికే సహజ సంపద ఆ చేపల్ని ఆ జీవాధారంగా చేసుకుని ఆ వృత్తి ద్వారా
జీవనం గడిపేవారు. ఎప్పుడైతే ఈ ఆక్రమణదారులు ఇటీవల కాలంలో పెరగడం వల్ల ఈ కొల్లేరులో సహజసిద్ధంగా దొరికినటువంటి ఈ సహజ మత్స్య సంపద కూడా నాశనం అయిపోతుంది. ఈరోజు అరికట్టాల్సినటువంటి జిల్లా అధికారులు కానీ పారిశ్రామిక అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా ఆక్షేపణీయంగా ఉంది. అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. వీళ్ళు అవినీతికి పాల్పడి ఆ ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యి అనుమతులు ఇచ్చేస్తున్నారు, చూసినట్టు వ్యవహరిస్తున్నారు, అధికారులను కూడా వినవస్తూ ఉన్నాయి. దీన్ని నియంత్రించాల్సినటువంటి జిల్లా స్థాయి కలెక్టర్ అధికారులు కానీ దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అధికార యంత్రాంగం దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఉందనేది మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. కొన్నేళ్లుగా అధికార పార్టీకి చెందిన వారు కొల్లేరులో దురాక్రమణకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. వన్యప్రాణి చట్టం అమల్లో ఉన్నా ఖాతరు చేయడం లేదని సమాచారం. వేసవి వచ్చిందంటే చాలు, ఈ దుర్మార్గులు ముందస్తుగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆశీస్సులు పొందుతారని టాక్. ఈ సమయంలోనే లక్షల్లో చేతులు మారతాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా జేసీబీలు, ట్రాక్టర్లు యథావిధిగా గమ్యస్థానాలకు చేరడానికి ఆయా చెరువుల పరిధిలో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పేరిట కొంత డబ్బు ముట్టజెప్తారని సమాచారం. అటు పోలీసు, రెవెన్యూ అధికారులను తమ కనుసన్నల్లోనే నడిపిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కొందరు నాయకులు కొల్లేరు దురాక్రమణకు ప్రయత్నించినట్లు వార్తలు గుప్పమంటున్నాయి. ఈ లెక్కనే ఉంగుటూరు, ఏలూరు, కైకలూరు, దెందులూరు పరిధిలో ఉన్న కొల్లేరు పరివాహంలో ఉన్న గ్రామాల శివార్లలో ఎడాపెడా తవ్వకాలు జరిగాయి. చేపల చెరువుల కోసం ఇష్టాసారంగా తవ్వడం జరుగుతుంది. ఈ కొల్లేరు సరస్సు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో విస్తరించి ఉంది. ఇన్ని ఎకరాలని, లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి చెరువుని ఇప్పుడు వేల ఎకరాల్లో అక్రమ చెరువులు తోవడం జరుగుతుంది. ఈ చెరువుల తవ్వకం అనేది అధికార పార్టీ యొక్క కనుసన్నల్లో జరుగుతున్నది. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్పగలం, వాళ్ళు పనికి ఆహార పథకానికి ప్రజలను తీసుకెళ్ళి కొల్లేరు చెరువులను తవ్వించడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా వేల ఎకరాలు ఇలా కలుషితం చేస్తూ కొల్లేరు సరస్సుని ఇంత కలుషితం అయిపోతుంది. దానికి కారణం ఈ చేపల చెరువులు. చేపల చెరువుల్లో నుంచి వస్తున్నటువంటి మురుగు నీటిని, యూజ్ చేసిన వాడిన నీటిని అన్నింటిని కూడా కొల్లేరు సరస్సులోకి వదిలేయడం జరుగుతుంది. అదేవిధంగా కొల్లేరు సరస్సు అంతా కూడా మంచినీటి సరస్సుగా ఉండాల్సినటువంటి ఈ కొల్లేరు సరస్సు ఉప్పునీటి సరస్సుగా మారుతుంది. సరైన పర్యవేక్షణ లేక, సరైన అక్కడ అజమాయిషి లేక ఇక్కడ ఈ దందా అనేది, చెరువుల దందా అనేది ప్రభుత్వం యొక్క కనుసరణలో జరుగుతుంది. పెడిచింతపాడు, ప్రత్తికొల్లలంక శివార్లలోని కొల్లేరులో 100 ఎకరాలు ఆక్రమించేశారు. ఇప్పటికే ప్రత్తికొల్లలంక, కోమట్లంక, పెదయాగినిమిల్లి వంటి ప్రాంతాలన్నింటిలోని కొల్లేరు సరస్సు ఆక్రమణలకు గురవుతూనే ఉంది. పెదపాడు మండలంలో పాత ముప్పర్రు, గుడిపాడు, వడ్డిగూడెం, జయపురం గ్రామాలు కొల్లేరు అంచునుండగా ఇక్కడ కూడా తరచూ వేసవిలోనే ఎవరికి వారు రంగంలోకి దిగి శక్తి కొద్దీ కొత్త చెరువులు వెలిసేలా చూస్తారు. అయితే గతేడాది జయపురంలో చెరువుల తవ్వకాలకు సిద్ధపడినప్పుడు కొందరి ఫిర్యాదు మేరకు తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే తిరిగి మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. ఇక కైకలూరు మండలం శృంగవరపాడు, గుమ్మళ్లపాడుల్లో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అన్ని వర్గాలను రంగంలోకి దింపి పని పూర్తయ్యేలా చూస్తారని టాక్. కొల్లేరు భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఈ ఫారెస్ట్ అధికారులు లంచాలు తీసుకుని, అధికార నాయకులు అలాగే అధికార పార్టీ రాజకీయ నాయకులు కూడా లంచాలు తీసుకుని, అరెస్ట్ అధికారులు కేవలం మరి కేంద్రం నుంచి జీతాలు తీసుకుంటూ ఇక్కడ కోట్లాది కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటూ మరి ఇక్కడ అనధికారికంగా అడవి భూములంతా కూడా బడబాముల చేతిలోకి వెళ్ళిపోయినాయి. మత్స్యకారులకు ఇక్కడ చేపల వేట లేదు. కొల్లేరు భూభాగం దాదాపు 17,000 హెక్టార్ల పరిధిలో ఉంది. భీమడోలు మండలంలో దాదాపు 10 గ్రామాల్లో విస్తరించింది. ఇందులో భాగంగా సాయినపాలెం, మల్లవరం పరిధిలోనే గతేడాది తవ్వకాలకు ప్రయత్నించారు. అంతేకాదు ఇటీవల నిడమర్రు మండలం, డి గోపవరం, తోకలపల్లి, కొల్లేరు భూభాగంలో ఆక్రమ చెరువులకు స్కెచ్ వేశారు. చెప్పాలంటే ఇరువైపులా గట్లు వేసి 110 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు తవ్వేందుకు ప్రయత్నించారు. ఇందులోనూ అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని సమాచారం. మరోవైపు కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వితే అడ్డుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే వారే అధికార పక్ష నేతలకు తల ఊపుతారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు తవ్వకం పనులు ఆపివేస్తారని, తర్వాత మళ్లీ గుట్టు చప్పుడు కాకుండా పని ప్రారంభిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తవ్వుకుంటూ పోతే కొల్లేరు మిగల్దంటూ ఆందోళన చెందుతున్నారు.